మమ్మీ నాకు ఒక చాక్లెట్ కావాలా డాడీ నాకు ఒక చాక్లెట్ కావాలా అని అడగంగానే తీసుకొచ్చి పెడతారు ఎంత ధర ఉండని అది ఎప్పటిది ఎట్లా తయారు చేసిర్రు దేనితోటి తయారు చేసిరా అని చూస్తారా చూడరు పొలగానులు అడగంగానే ఇవాళ నేర్పించడం అని తీసుకొచ్చి పెడతారు ఇక ఆ పట్నంలో ముచ్చటకు వస్తే చాక్లెట్లు అన్నీ మొత్తం కల్తితోటి తయారు చేస్తున్నారట మరి ఏమేమి తయారు చేసిర్రు ఏంది అని అనుకుంటున్నారా కావాలంటే చూడుర్రీ మొత్తం పాడైన చింతపండుని తీసుకొచ్చి దగ్గరికి తీసి ఇక దాని గుజ్జంతా కలర్ కలర్ రంగులున్న కవర్లు ఉంటాయి కదా గల్లు తీసుకొచ్చి పెట్టి అమ్ముతున్నారట కావాలంటే చూడు హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లా కల్తీ చాక్లెట్ల తయారీ బాంబే గూడల సుప్రజా ఫుడ్స్ పేరుతోని కల్తీ దంద దందేస్తున్నారు ఇలా దంద బొందల బోను అను సిమ్లీ క్యాండ్లీ జెల్లి పేర్లతోని కల్తీ చాక్లెట్లు తయారీ చేస్తున్నారు ఇక చాక్లెట్ల ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు పరిశ్రమల ఎక్కడ చూసినా నాణ్యత ప్రమాణాలు కనిపిస్తనే లేదు గడ దుర్గంధం లనే చాక్లెట్ల తయారీ జరుగుతున్నది ఆకర్షణీయమైన స్టిక్కర్లు అతికేసి మార్కెట్ లో అమ్ముతున్నారు ఇక ఇట్లా కల్తగాళ్లు చిన్న పూలగన్ల పండులతోటి చెలగాట మాడుకుంటా పైసలు సంపాదిస్తున్నారు కులిపోయిన చింతపండును మరిగించి ఇక గుజ్జును చిన్న చిన్న ప్యాక్ ప్యాకింగ్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి వెళ్ళి గాని స్థానిక జిహెచ్ఎం అధికారుల నుంచి గాని అనుమతి కూడా వందకుంటేనే చాక్లెట్ తయారు చేస్తున్నారట కావాలంటే చూడుండ్రి అది చూసినారు అన్న పాడైపోను ఎక్కదారున్నాయి చూస్తారు ఇక మంచిగానే ఉన్నది అనుకుంటారు పొలగాలకు తీసుకొచ్చి ఇస్తారు ఇట్లా ఖరాబ్ అయిన సింత తీసుకొచ్చి ఇట్లా మరగ పెట్టి దాన్ని గుజ్జు తీసి ఇక కవర్లలో పెట్టి అమ్ముతావున్నారట చిన్న పొలగాను ఇక చూడగానే గదిగొని గిదిగొని అనగానే తీసుకొచ్చి కొనిచ్చుడు కాదు అది యసు వంటిది తయారైతున్నది అందులో ఏం కలుపుతున్నారు ఏం తెలుసుకొని కొరితే మంచిగుంటది లేకపోతే గల పానాలకే కదా ఆపాయము గిసుంటోలని మంచిగా టౌన్ లేచి లగ్గం చేస్తేనే మంచిగుంటది ఇంకోసారి గిసుండి దందలకు తెర లేపకుండా అయితే ఇలా దంద బొందల బోను ఇలా దందల కోసం చిన్న పొలగన్న పాణాలు కూడా తీసుకునే తందుకు తయారైతున్నారు ఏం కాడతలేరు అంటే ఎట్లా చేస్తారు చెప్పు మత్తు గరం అవుతున్నారు ఇప్పటికే ముచ్చట తెలిసిన పబ్లిక్ అంత గీల మీద